నందికొట్కూరులో మరియు పగిడాలలో ఇండోర్ స్టేడియంస్ ఓపెనింగ్కి విచ్చేసిన ఆర్కే రోజా గారికి అదే రకంగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఐదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సాదా సీదాగా మొదలైన మా రాజకీయ జీవితం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉండడం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి కోసం కష్టపడి పనిచేయడం ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించుకోవడం సరే ఇవన్నీ కూడా రాజకీయంలో ఒక భాగం అయితే ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గానికి పనిచేసే అవకాశం అంటే కొన్ని వందల మందికి సీఎంఆర్ఎఫ్ ఇప్పించడం కానీ ఎల్ఓసీలు ఇప్పించడం కానీ అంతేకాకుండా కొన్ని వేల మందికి ఇదే మండలంలో పట్టాలు ఇప్పించడం కానీ అంతేకాకుండా ఈరోజు ఇండోర్ స్టేడియంస్ కూడా శాంక్షన్ అయినాయి. అంటే రోజు రోజుకి ఒకరోజు రాజకీయంగా ఎదిగితే ఈరోజు ప్రజలకు సేవ చేసే దాంట్లో కూడా రెండు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇండోర్ స్టేడియంలకే నేను దాదాపుగా నెల రెండు నెలల నుంచి కాన్స్టిట్యున్సీలో కూడా లేను. ఒక పిలుపు ఫోన్ ద్వారా ఒక పిలుపు ఇస్తేనే కొన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా ఈ ప్రేమకు ఎల్లప్పుడూ నా జీవితాంతం నేను ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రానున్న రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు నందికొట్కూరు మున్సిపాలిటీకి దాదాపుగా 16 కోట్ల రూపాయలు అడిషనల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. రోడ్స్కి కానీ డ్రైన్స్కి కానీ కల్వర్ట్స్కి కానీ అంతేకాకుండా గడప గడప మన ప్రభుత్వం కూడా 14 సచివాలయాలు ఉన్నాయి. అంటే అవో ఒక 2 కోట్ల 80 లక్షలు. ఇవి కాకుండా 14th ఫైనాన్స్ ఫండ్స్ కానీ 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ అది కాకుండా జనరల్ ఫండ్ నుంచి కానీ దాదాపుగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ 2-3 నెలలు గడిస్తే 30 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇదే జిల్లాలోని ఎమ్మెల్యేలను జిల్లా మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని వాళ్ళ టైం తీసుకొని ఈరోజు ఏ రకంగా అయితే ఇంత గ్రాండ్గా చేసినామో ఆ రోజు ఇంకా ప్రిస్టేజ్గా తీసుకొని అందరినీ సమీకరించుకొని భారీ బహిరంగ సభ కూడా పెడతాం. ఎందుకంటే వయసు తక్కువైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఇంత ఫండ్ ఇవ్వడము వాటిని మేము కూడా దగ్గరుండి శాంక్షన్ చేయించుకొని వాటన్నింటినీ కాంట్రాక్ట్ టెండర్లు వేపించి ఈరోజు వర్క్స్ కూడా మొదలుపెట్టడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే మా ముచ్చుమర్రిలో కానీ పగిడాలలో కానీ కేసీ కెనాల్కి బ్రిడ్జులు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. అంతేకాకుండా పారుమంచాలలో కూడా ఒక బ్రిడ్జు గవర్నమెంట్ శాంక్షన్ చేపించింది. అంతేకాకుండా రానున్న రోజులలో మా ఎంపీ గారు కూడా దాదాపుగా ముచ్చుమర్రికి కానీ పీరసరావుపేటకు కానీ పారుమంచాలకు కానీ లక్షల రూపాయల ఫండ్ను కూడా కేటాయిస్తున్నారు. కాబట్టి ఎవరెవరైతే నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆర్కే రోజా గారు కూడా మినిస్టర్ గారు పర్యాటక మినిస్టర్ మరియు స్పోర్ట్స్ మినిస్టర్ ఈరోజు మాకు మేడం మీరు 2 ఇండోర్ స్టేడియంలు ఇచ్చినారు కబడ్డీ మ్యాట్లు ఇచ్చినారు స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చినారు. ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో జగనన్న సంక్రాంతి సంబరాలు కూడా జరిపినాము. అదే రకంగా స్పోర్ట్స్కు మా నందికొట్కూరుకి ఇంత చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే రకంగా పర్యాటక రంగం ఉంది మేడం. ఈరోజు సరస్వతి దేవి గుడి మాకు ఉండేది కులన భారతమ్మ అక్కడ ఎప్పుడైతే కానీ మనకు రామాలయం ఒంటిమిట్టకు చేసినారో మనకున్న ఏకైక సరస్వతి టెంపుల్ ఇక్కడ కులన భారతమ్మ. దాన్ని కూడా ఒకటి ఎండోమెంటు రెండోది టూరిజం వాళ్ళు కంబైన్డ్గా దాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ అదే రకంగా సంగమేశ్వరం గుడి ఉంది. అంతేకాకుండా మాకు ఇక్కడ నెహ్రూ నగర్ నుంచి కూడా బోట్స్ తిరిగేదానికి అవకాశం కల్పించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఆల్రెడీ ఇక్కడ సంగమేశ్వరం దగ్గర అయితే కానీ టెండర్స్ అయిపోయినాయి బోటింగ్కి కూడా పర్మిషన్ ఇచ్చినారు. కానీ రానున్న రోజుల్లో మాకు నెహ్రూ నగర్ నుంచి కూడా తిరిగేదానికి బోట్స్కు పర్మిషన్ ఇప్పిస్తే గాన చాలామంది దానిపైనే ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళ జీవనం కూడా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆ వాటర్ స్పోర్ట్స్ కోసం కూడా ఒకటి మన గార్గేపురం దగ్గర వాటర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం పెట్టినారు అది కూడా మీరు సైన్ చేసినారు అది కూడా ఫైల్ తొందరగా సర్క్యులేట్ చేస్తే చాలామంది పిల్లలు కెనాయింగ్ కానీ కయాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు ఓపిక చేసుకొని ఇంత ప్రేమ ఇక్కడికి వచ్చిన